టమాటా ధర సెంచురీ దాటింది. ధర దడ పుట్టిస్తుండటంతో టమాటా కొనేందుకు సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. రైతు బజార్లలో కిలో టమాటా 67 నుంచి 70 వరకు ఉండగా బహిరంగ మార్కెట్లో 100 నుంచి 110 పలుకుతోంది. ఇక కిలో 20 నుంచి 25 ఉండాల్సిన ఉల్లిగడ్డ ధర రెట్టింపైంది. వర్షాల కారణంగా టమాటా ఉల్లిగడ్డ దిగుమతులు తగ్గడంతో ధరలు పెరిగినట్లు హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. 2 నెలల క్రితం రోడ్డు పక్కన ట్రాలీ ఆటోలపై 100కు 4 కిలోలు, రైతు బజార్లలో 3 కిలోలు వచ్చిన టమాటా ధర సామాన్యుల టారెత్తిస్తోంది. హైదరాబాద్ శివార్లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం రైతుల నుంచి కూడా మార్కెట్కు లోకల్ టమాటా పెద్దగా రావడం లేదు. ఏపీలోని మదనపల్లి, రాజస్థాన్ నుంచి నగరానికి వచ్చే టమాటా 60% తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. షోలాపూర్, నాసిక్, అహ్మద్ నగర్, పూణె తదితర ప్రాంతాల నుంచి మలక్పేట మార్కెట్కు రోజు సుమారు 90 నుంచి 100 ఉల్లిగడ్డల లారీలు వస్తుండేవని, నెల రోజులుగా ఆ సంఖ్య 30 నుంచి 60 వరకు తగ్గిపోయిందన్నారు. వర్షాలతో పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన పంట దెబ్బతింటోంది. దీంతో రైతు బజార్ల నుంచి సూపర్ మార్కెట్ల వరకు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. టమాటా ఉల్లిగడ్డతో పాటు ములక్కాయ, క్యాప్సికం రేట్లు కూడా గరిష్టంగా పెరిగాయి. మరో 20 రోజులైతే ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని బోయిన్పల్లి హోల్సేల్ రిటైల్ మార్కెట్ ప్రతినిధి గిరిధర్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో సరుకు దిగుమతి కాకపోవడంతో ఉన్న వాటిపై రిటైల్ మార్కెట్లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.